అవన్నీ హైదరాబాద్ శివార్ మున్సిపాలిటీలు అక్కడ ప్రజాప్రతినిధులు పగ్గాలు చేపట్టిన ఏడాదికి గిల్లీ కజాలు వ్యూహం లోపిస్తుందో లేక ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని పట్టుదల గాని నిత్యం గొడవలే శృతిమించి రోడ్ ఎక్కుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిగా చర్చల్లో ఉంటోంది ఇప్పుడు మేయర్ దీప భర్త దీప్లాల్ తీరుతో ఇంకోసారి అక్కడి ఎవ్వరాలు హాట్ టాపిక్ గా మారాయి మీర్పేట్లో దీప మేయర్ అయిన పెత్తనం మొత్తం ఆమె భర్తదే సమస్యల పరిష్కారం కోసం వచ్చే సాధారణ జనమైన కార్పొరేటర్లైనా ఆయన ముందు ఒకటే దీప్లాల్ చెప్పిందే ఫైనల్ ఏకంగా మేయర్ కుర్చీలో కూర్చునే సెటిల్మెంట్లు చేయడం ఆయన ప్రత్యేకత సాక్షాత్తు పురపాలక మంత్రి ఆదేశించినా వాటిని పట్టించుకోకుండా సొంత విషయాలు చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారట దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తాజా గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టీఆర్ఎస్ లోను మేయర్ భర్త తీరు చర్చకు దారితీసింది టీఆర్ఎస్ చేతిలో ఉన్న మీర్పేటలో సెటిల్మెంట్ల పంచాయతీ అలా ఉంటే రంగారెడ్డి జిల్లాలోనే ఉన్న ఆదిభట్ల తుర్కంజాల్ మున్సిపాలిటీలలో రగడం మరో ఎత్తు ఈ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్పర్సన్లు ఉన్నారు దీంతో ఈ పురపాలక సంఘాలలో పెత్తనం ఎన్నికల్లో గెలిచిన వారికంటే అధికార పార్టీ నేతలదే అన్నది ఓపెన్ సీక్రెట్ చైర్పర్సన్ చెప్పిన విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోరట ఈ అంశంపైనే అధికారుల తీరును నిరసిస్తూ చైర్పర్సన్లు ధర్నాలకు దిగిన ఉదంతాలు అనేకం ఉన్నాయి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఆదిపట్ల మున్సిపల్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చారు ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ హార్తిక్ గౌడ్ కు తెలియదట దీంతో ఆమె కమిషనర్ ను పట్టుకుని మీరు టిఆర్ఎస్ కార్యకర్త లేక ప్రభుత్వ అధికారి అని సర్రున లేచారు కమిషనర్ ఛాంబర్ లో కింద కూర్చుని నిరసన తెలియజేశారు ఆ మధ్య కమిషనర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ వచ్చి రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి ఇక ఇదే మున్సిపాలిటీలో చైర్పర్సన్ భర్తదే పెత్తనం అనే టాక్ కూడా ఉంది చైర్పర్సన్ భర్తకు తెలియకుండా ఏ పని చేసినా ఆయన కోపాగ్నికి బలి కావాల్సిందేనని చెవులు కొరుక్కుంటారు ఎంజాల్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ చైర్పర్సనే ఉన్నారు ఇక్కడ చైర్పర్సన్ అనురాధారెడ్డికి కమిషనర్ కు ఎప్పుడూ పడదు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు కూడా అధికారులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మధ్య మున్సిపాలిటీలో నిత్యం రణరంగమే రాజకీయ ఎత్తుగడలు వేయడంలో విఫలమవుతున్నారో లేక వ్యూహాలు లేవో ఏమో నేరుగా ఢీకొట్టేందుకు చేస్తున్న పనులు గిల్లి కజాలకు దారితీస్తోంది మరి పదవీకాలం ముగిసేలోగా ఈ మూడు చోట్ల రాజకీయాలు అధికారులతో రగడలు ఇంకెలాంటి మలుపులు తీసుకుంటాయో